ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు తెలంగాణకు రానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ముగించుకొని ఇవాళ సాయంత్రం ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు రానున్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వస్తున్న సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్లోని బాబు నివాసం టీడీపీ నేతలు ఈ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు తెలంగాణకి రానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ముగించుకొని వాళ్ళ సాయంత్రం ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు రానున్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వస్తున్న సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్లోని బాబు నివాసం వరకు భారీ ర్యాలీని చేపడుతున్నారు టీడీపీ శ్రేణులు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ అనంత్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి హైదరాబాద్ చేరుకుంటున్నారు. అయితే ఢిల్లీలో ఇప్పటికే 3 రోజుల నుండి ప్రధానమంత్రి, అదేవిధంగా కేంద్ర మంత్రుల్ని కలుసుకున్న చంద్రబాబు నాయుడు సాయంత్రం 5:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి జూబ్లీహిల్స్ తన నివాసం వరకు భారీ ర్యాలీ కూడా చేపట్టింది టీడీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో కూడా చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు కూడా ఇటు టీడీపీ శ్రేణులు అయితే భారీగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే రేపు ఇరు రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ప్రజాభవన్ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిచిన మొదటిసారి హైదరాబాద్కి రానున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరిపేందుకు కూడా సిద్ధపడుతున్న పరిస్థితి. ప్రధానంగా రేపు భేటీలో ఇటు ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు కూడా ముందుగా చంద్రబాబు నాయుడు సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి తిరిగి మళ్ళీ లేఖ రాశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా రేపు ప్రజాభవన్ వేదిక కూడా భేటీలో పాల్గొందామని కూడా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పిన నేపథ్యంలో కూడా రేపు ఈ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే విభజన అంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడి కూడా ఇటు 10 ఏళ్ళు పూర్తయించినా కూడా ఇప్పటికీ ఇంకా విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ ప్రధానంగా ఇటు నీటి పంపకాలు కావచ్చు, ఇటు ఆస్తుల పంపకాలు కావచ్చు, ఇంత మిగతా అంశాలను కూడా ఇప్పటికీ పంపకాలు జరగలేదు. అదేవిధంగా పంచాయతీ 2 రాష్ట్రాల మధ్య పంచాయతీలు జరుగుతున్న నేపథ్యంలో కూడా వాటిని పరిష్కరించేందుకు భేటీ అవుతున్నారని చెప్పొచ్చు. మరొకవైపు భేటీ అయిన తర్వాత కూడా ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఉంటే కేంద్ర దృష్టికి తీసుకెళ్లి దాని తర్వాత ఏదైతే న్యాయపరంగా వెళ్ళాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా అంటే ఇప్పటికే ఎజెండాను కూడా రూపొందించిన పరిస్థితి. అంటే రేపు భేటీలో ఏమేమి మాట్లాడాలి, తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏం మాట్లాడాలి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏం అంశాలు, దానిపై కూడా ఇప్పటికే ఎజెండా కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే ఢిల్లీలో కూడా ఉన్న పరిస్థితి. అంటే ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు ఢిల్లీలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు కూడా కలిసి రాష్ట్రాలకు సంబంధించిన
అభివృద్ధి నిధులకు సంబంధించి, అదేవిధంగా విభజన హామీలకు సంబంధించిన అంశాలను కూడా అక్కడ మాట్లాడిన పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కూడా రేపు జరగబోయే ఈ భేటీ మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.